వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడరి ఆనంద్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ సేవలోని భారీగా చేరిన మహిళలు యువకులు ఆదివారం ఉదయం జీవీఎంసీ 62 వార్డులోని వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, వార్డు అధ్యక్షుడు పిశెట్టి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హుదూద్ కాలనీ గ్రామ కమిటీ పెద్దలు, ముఖ్య నాయకుల సమక్షంలోని భారీగా 80 మంది వరకు మహిళలు యువకులు వైఎస్ఆర్సీపీలోని చేరారు. ఈ మేరకు వీరిని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడరి ఆనంద్ కుమార్ పార్టీ కండువ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, పార్టీని నమ్ముకునే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగాను గెలిపించి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, హుదూద్ కాలనీ, గ్రామ కమిటీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.